లేడీస్ కార్నర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఫేస్ పైన ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ ట్యాన్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియక మనం చాలా ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాము, పార్లర్స్ కు వెళ్లి ట్యాన్ అప్ చేయించుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళు, ఇంకా అలానే కాలేజెస్ కు వెళ్లే వాళ్ళు, అలానే రెగ్యులర్ గా ఏదో ఒక వర్క్ కి బయటకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి. వీళ్ళు ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల మన స్కిన్ పైన మనకి ట్యాన్ అనేది ఎక్కువగా ఏర్పడిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ కంప్లీట్ వీడియోలో మనం ఈ ట్యాన్ ని ఈజీగా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, మనం టాపిక్ లకు వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద నా రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంక మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయిపోతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ వచ్చేసి మీ అందరికి యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఫ్రెండ్. ఇలానే ఈ టాపిక్ ని మనం ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే బయటకు వెళ్లి సన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఇంటికి తిరిగి వస్తారో అప్పుడు మీరు మీ స్కిన్ ని ఇలా టచ్ చేసినట్టయితే చాలా జిడ్డుగా, ఇంకా అలానే చాలా చిరాక్గా ఉంటుంది కదండి. సో ఇలా ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో అప్పుడు వెంటనే మనం ఈ ప్యాక్ ని ఇంకా అలానే ఈ ప్రాసెస్ ని మీరు చేయొచ్చండి. ఇంకా అలానే ఎవరైతే ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల వాళ్ళకి ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి కదండి, ఆ చెమటలు అనేవి అలానే మన ఫేస్ పైన ఉండిపోవడం వల్ల మనకి పింపుల్స్ అనేవి కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇలా ఎవరైతే బయటకు వెళ్లి వస్తారో వెంటనే వాళ్ళు రోజ్ వాటర్ తో కానీ లేదంటే ఏదైనా ఫేస్ వాష్ తో కానీ మీ ఫేస్ ని క్లీన్ చేసుకోండి. ఇలా మనం సన్ కి ఎక్స్పోజ్ అయ్యి బయటకు వెళ్లి లోపలికి ఇంటికి వచ్చేసరికి మనం కంప్లీట్ గా మనం మన స్కిన్ ని కేర్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. లేదంటే మన స్కిన్ ని తొందరగా పాడు చేసుకునే వాళ్ళం అవుతాము, అలానే మన స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోవటం, ఇంకా అలానే మన స్కిన్ పింపుల్స్ కి ఇంకా అలానే ఒక మచ్చల్లా అయిపోతుందండి. చాలా వరకు చెప్పాలంటే ఈ పార్ట్ మొత్తం బ్లాక్ అయిపోతుందండి. మనం ఎప్పుడైనా సరే మన ఫేస్ ని ట్యాన్, మనకి ఎక్కువగా ఫేస్ కి ట్యాన్ పట్టేస్తుంది, అలానే మన నెక్ ఏరియా ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవుతుందండి. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా, ఇంకా అలానే హ్యాండ్స్ కూడా చాలా సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం ట్యాన్ అప్ చేయించుకునేటప్పుడు మన ఫేస్ కి కూడా చేయించుకోవాలి, ఇంకా అలానే మన హ్యాండ్స్ కి కూడా చేయించుకోవాలండి. నేను చెప్పేది ఏంటంటే ఈ ట్యాన్ అప్ కి మీరు మనీ అనేది వేస్ట్ చేయకుండా మన ఇంట్లోనే మనం ఈ ప్రాసెస్ గాని చేసేలా అయితే మీకు 100% రిజల్ట్ అనేది సేమ్ ఆ ట్యాన్ అప్ కి, ఇంకా ఇలాంటి అలానే ఇంట్లో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ కి సేమ్ రిజల్ట్ వస్తుందండి. చాలా బాగా మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ మీ అందరికి నచ్చుతుంది, ఇంకా అలానే యూస్ఫుల్ కూడా అనుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఇది ఈ ప్రాసెస్ చేయడానికి మనకి ఎన్నో ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇది చాలా ఈజీగా ఇంకా అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మనకి దీనికి యూజ్ చేయవలసింది ఏంటంటే, టమాటా మీ అందరికి కిచెన్ లో అవైలబుల్ ఉంటుంది కదండి, ఈ టమాటాని హాఫ్ కట్ చేసుకోండి. హాఫ్ కట్ చేసుకుని 1 స్పూన్ షుగర్ ఉంటుంది కదండి, 1 స్పూన్ షుగర్ లో ఈ కట్ చేసుకున్న టమాటా పీస్ ఏదైతే ఉంటుందో, టమాటా ఉంటుంది కదండి కట్ చేసుకున్న టమాటా, దీన్ని ఇలా డిప్ చేసుకుని జస్ట్ మనం క్లీన్ చేసుకున్న ఫేస్ పైన ఇలా అప్లై చేసేసుకోవటమేనండి. సో ఇప్పుడు నేను నా ఫేస్ ని క్లీన్ చేసుకుని ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, మీకు ఎలా చేసుకోవాలో ఏంటనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇలా తప్పనిసరిగా మీరు ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఇంట్లోకి వస్తారో అప్పుడు మీరు ఎప్పుడైతే జిడ్డుగా ఫీల్ అవుతారో, ఇంకా అలానే ట్యాన్ అనేది ఎక్కువగా ఉండిపోయింది అనేసి, ట్యాన్ అనేది ఎక్కువగా ఉండిపోవడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇచ్చింగ్ అనేది కూడా వచ్చేస్తుందండి, మన ఫేస్ పైన చాలా దురదలా అనిపిస్తుంది. సో అలానే మీరు ఇలా చేసేలా అయితే, మీ నెయిల్స్ పెట్టి ఇలా చేసేలా అయితే అవి ఇంకా డేంజర్ అండి మన ఫేస్ కి, ఇంకా పింపుల్స్ అనేవి ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇలా ఫేస్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫేస్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ టమాటాని షుగర్ లో డిప్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా తీసుకొని జస్ట్ అంతే ఫ్రెండ్స్ ఇలా అనుకోవటమే. ఇలా ఒక 20 మినిట్స్ పాటు చేసేలా అయితే మీ ట్యాన్ అనేది కంప్లీట్ గా పోతుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫేస్ మొత్తం టమాటాతో ఫస్ట్ ఇలా స్క్రబ్ చేసుకోవాలండి. ఆ షుగర్ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరిగేదాకా ఇలా నీట్ గా స్క్రబ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన 2 హ్యాండ్స్ యూజ్ చేసి మన నెయిల్స్ తగలకుండా మసాజ్ చేసుకోవాలి ఫేస్ పార్ట్ మాత్రం.
చూసారు కదండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మసాజ్ చేసుకున్నలా అయితే మీరు ఓవరాల్ గా కంప్లీట్ గా మన ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల ఆ షుగర్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగి మన ఫేస్ కి బాగా అప్లై అవుతాయి. ఇంకా అలానే మన ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి సెల్స్ అనేవి ఓపెన్ అయ్యి ఆ టమాటా జ్యూస్ ఏదైతే ఉందో అదంతా కూడా మన ఫేస్ లోకి అబ్జర్వ్ అయ్యి మనకి ఒక ఫ్రెష్ లుక్ ని ఇంకా అలానే మన స్కిన్ ని సాఫ్ట్ గా తయారు చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఈ టమాటా జ్యూస్ ని ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది మంచి షైనీ కలుగుతుందండి, మంచి షైనీనెస్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకి ఈజీగా మన సన్ ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ చేస్తుందండి. ఇంకా అలానే చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది. ఇలా నోస్ ఏరియా మాత్రం చాలా బాగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువగా నోస్ పైనే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి. ఇలా ప్రతిదీ కూడా ఆ టూ ఫింగర్స్ మిడిల్ టూ ఫింగర్స్ యూజ్ చేసి ఇలా చేయండి. ఇలా చేసి ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలానే ఫింగర్స్ అన్ని యూజ్ చేసి ఇలా ఇలా ఫేస్ పైన బీట్ చేసుకునేలా అయితే మనకి రీఫ్రెష్నెస్ అనేది కలుగుతుందండి. మన ఫేస్ పైన ఎక్కడైనా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా ఉండేలా అయితే అది సడన్ గా రీసర్క్యులేట్ అవుతుంది అన్నమాట. ఇంకా అలానే ఆ టమాటా అనేది మళ్ళీ ఇంకొక లేయర్ అలా మసాజ్ చేసుకున్నాక ఇంకొక లేయర్ అప్లై చేసుకోండి. ఇలా టమాటా మొత్తం కూడా పల్ప్ వచ్చేలాగా జ్యూస్ లో చేసుకొని ఇంకొకసారి అప్లై చేసుకోండి. ఇలా ఫేస్ మొత్తం కొద్దిసేపటి పాటు అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా అప్లై చేసుకోవటం వల్ల మన ఫేస్ కి ఒక కొత్త రిఫ్రెష్నెస్ అనేది వస్తుంది. ఇలా టమాటాలో ఉన్న పల్ప్ అంతా కూడా తీసేసి ఇప్పుడు పల్ప్ మన ఫేస్ కి అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. హార్స్ గా చేసుకోకండి, ఎందుకంటే షుగర్ క్రిస్టల్స్ చాలా హార్స్ గా ఉంటాయి. ఇలా షుగర్ అనేది మొత్తం కరిగి మన ఫేస్ కి ఒక గమ్లా అంటుకోవాలండి. మనం ఇలా మన ఫేస్ పైన హ్యాండ్ పెట్టేలా అయితే అదొక స్టిక్కీనెస్ అనేది మనకి కలగాలి. సో అంతవరకు కూడా మన ఫేస్ ని అలా మసాజ్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మన హ్యాండ్స్ మిగిలిపోయిన టమాటా పల్ప్ ఉంటుంది కదండి, దాంతో మన హ్యాండ్స్ ని ఇలా నీట్ గా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా టమాటా పల్ప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయే వరకు నీట్ గా మన హ్యాండ్ కూడా ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది కదండి. సన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల నిజంగానే చాలా ట్యాన్ అనేది ఏర్పడిపోతుందండి. ఈ ట్యాన్ అనేది ఏర్పడిపోవడం వల్ల మనం వైట్ అయినా మన స్కిన్ అనేది ఫేర్ అయినా సరే ఎదుటి వాళ్ళకి బ్లాక్ లా కనిపిస్తాము. సో ఇలా కొద్దిసేపు టైం టేక్ అయినా సరే నీట్ గా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది టైం టేకెన్ ప్రాసెసే, కానీ మనం పార్లర్కి వెళ్ళి చేయించుకున్న మనకి సేమ్ టైం తీసుకుంటాం కదండి. అది ప్యాకేజీ అది డ్రై అయ్యే వరకు ఎలా అయినా మనం వేట్ చేయవలసి వస్తుంది. అదేదో మన ఇంట్లోనే స్క్రబ్ చేసుకొని ఇది డ్రై అవుతుంది అనగా ఇంకొక 10 మినిట్స్ లో డ్రై అవుతుంది అనగా ఇంకొకసారి మనం జస్ట్ ఇలా ఇలా అనుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది ఇలా అనుకొని ఫేస్ ఇంకా హ్యాండ్స్ అన్ని ఇలా అనుకొని అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీట్ గా వాష్ చేసుకోవాలి. సోప్ తో కాదండి, సోప్ కాకుండా జస్ట్ నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇంకొక 1/2 అవర్ తర్వాత సోప్ తో వాష్ చేసుకోవాలి, లేదంటే మీరు. సో ఫ్రెండ్స్ వాష్ చేసుకున్నాక నీట్ గా క్లీన్ చేసుకున్న టవల్ తో నీట్ గా ఇలా రఫ్ చేసుకోకండి, ఓన్లీ అద్దుకోండి. వాటర్ మొత్తం ఆ టవల్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఓన్లీ ఫేస్ కి ఇలా అనుకోండి టవల్తో, అంతేగాని ఓ రఫ్ చేసేసుకోకండి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా మన ఈ ప్యాక్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టు చూసారు కదా ఫ్రెండ్స్, నా ఫేస్ అనేది ఎంత షైనీగా కనిపిస్తుందో. విత్ ఇన్ 1/2 అవర్లో 1/2 అవర్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలానే మన స్కిన్ కి ఇది ఒక మంచి గ్లోని తీసుకొస్తుందండి, చాలా షైనీగా కూడా అవుతుంది స్కిన్ అనేది. ఇది డైలీ అప్లై చేసుకోవచ్చండి, మనకి ఎటువంటి స్కిన్ రియాక్షన్స్ అనేవి ఉండవు. ఇది మనం బయటకు వెళ్ళి ట్యాన్ ఎప్పుడైతే మన ఫేస్ పైన ఉందని మనం ఫీల్ అవుతున్నామో
అప్పుడు ప్రతిసారి కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇది ఎటువంటి ఇరిటేషన్ అనేది కూడా కలిగించదు, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇలా షేర్ చేయడం నుంచే మన యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా ఓపెన్ చేశాను. ఇప్పుడు మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మేము పోస్ట్ చేయాలంటే మీ అందరూ చూడాలి కదండి. చూసి నన్ను ఎంకరేజ్ చేసేలా అయితేనే నేను ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ ని మీ వరకు చేరటానికి నేను ట్రై చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఏమాత్రం ఫీల్ అవ్వను. సో దాని నుంచే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదా అనేది నాకు అర్థమవుతుంది. సో తప్పకుండా మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.